వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఒకప్పుడుతో పోలిస్తే నవేడేస్ మేల్ అండ్ ఫీమేల్ బ్యూటీ అండ్ హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు, విచ్ ఈస్ ఏ గుడ్ సైన్. కానీ ఎంత హెల్దీగా ఉన్నా ఏజింగ్ అనేది మాత్రం కనిపిస్తూనే ఉంటుంది, దానికి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. వయసుతో పాటు వచ్చే మార్పులను ప్రివెంట్ చేయడం ఎంతవరకు సాధ్యం, సెలబ్రిటీస్ గ్రామర్ రహస్యం ఏంటి, వాళ్ళు ఏజ్ పైబడ్డా కూడా ఏజ్ కనపడకుండా రివర్స్ చేయడం ఎంతవరకు సాధ్యం, ఏ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, మరి ఆ ట్రీట్మెంట్స్ ఫలితాలు ఎలా ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయా, కంటిన్యూ చేస్తూ ఉండాలా, వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. బెర్నాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. మీరు ఒక సెలబ్రిటీ డాక్టర్, మీరు చాలామంది సెలబ్రిటీస్ని ట్రీట్ చేస్తూ ఉంటారు, మీరు చాలామందిని షేపప్ చేస్తారు, వాళ్ళని గ్లామరస్గా చూపిస్తూ ఉంటారు. అంటే సెలబ్రిటీస్ అప్పటిదాకా ఏజింగ్ కనిపిస్తుంది అండి, ఒక సర్టెన్ ఏజ్లో సడన్గా రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు చాలామందికి, అది ఇలా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారా అనిపిస్తుంది, దాంట్లో ఎలాంటి సీక్రెట్స్ ఉంటాయో మిమ్మల్ని అడగచ్చా? అంటే ఏజింగ్ అనేది ఎవ్రీడే అవుతూ ఉంటుంది, బట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మట్టికి చెప్తాం వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేయాల్సినవి ఏంటి, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి. ట్రీట్మెంట్స్ ఉంటాయి, దే డూ ట్రీట్, వాళ్ళు ట్రీట్మెంట్ సపోర్ట్ తీసుకుంటారు ఇనిషియల్గా అయితే, బట్ ఒకసారి కొంచెం మనం అనుకున్న రిజల్ట్స్ వచ్చినాయంటే దానిపైన దాని తర్వాత లాంగ్ టర్మ్ మెయింటైన్ చేస్తారు. ఇదేదో ఒక 6 నెలలు 3 నెలలు సంవత్సరం కాదు, దాని తర్వాత కూడా స్కిన్ కేర్ సరిగ్గా తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా స్కిన్ పాడవకుండా ఉంటుంది. స్కిన్ రివర్స్ చేయడం ఒకటి, దాన్ని పాడవకుండా చూసుకోవడం ఒకటి. సో ఇండస్ట్రీలో ఎవరైనా కొత్తగా వచ్చారు, మేబీ వాళ్ళ ఫేస్ స్టార్టింగ్ లో బాగోదు, బట్ ఒకసారి ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకున్నారు లేకపోతే కేర్ స్టార్ట్ చేశారు, దాని తర్వాత ఇయర్ బై ఇయర్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికే చేస్తాం. అంటే చాలామంది మామూలుగా ఇంటర్వ్యూస్లో చెప్తారు, నేను వాటర్ ఎక్కువ తాగుతాను, జ్యూసెస్ ఎక్కువ తాగుతాను, యోగా చేస్తాను, పీస్ఫుల్గా ఉంటాను, మెడిటేషన్ చేస్తాను, అదే నా గ్లామర్ సీక్రెట్ అంటారు. అది నిజమేనా? దాంతో మేనేజ్ చేయగలుగుతారా, ఏజ్ రివర్స్ సాధ్యమేనా? అంటే కొంతవరకు దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్, ఇవి కావాల్సింది 100%. ఇవన్నీ చేయాలి, ఎండలో పోకూడదు, జ్యూసెస్ తాగాలి, లిక్విడ్స్ తీసుకోవాలి, మాయిశ్చరైజర్లు, ఆలివ్ ఆయిల్స్, ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. బట్ ఒకవేళ రింకిల్స్ ఉన్నాయనుకోండి, ఎంత ఆయిల్ పెట్టినా, ఎంత మసాజ్ చేసినా, ఎంత ఏ ఫుడ్ తిన్నా కూడా దా వింకిల్స్ పోవు, దానికి ట్రీట్మెంట్ సపోర్ట్ తీసుకుంటాం. డ్యామేజ్ని బట్టి ట్రీట్మెంట్ అంటాం, అవి వాళ్ళు చేస్తారు, అది మంచిదే, ప్లస్ ట్రీట్మెంట్స్ కూడా కావాల్సిందే. ఓకే, అంటే ఎంత హెల్దీగా ఉన్నా కానీ స్కిన్ టెక్స్చర్ కానీ లేకపోతే స్కిన్ ఒక కలర్ అంటే టెక్స్చర్ అది హెల్దీగా గ్లోయింగ్గా ఉండడం అనేది కొంతవరకు జెనెటిక్ రీజన్స్ ఉంటూ ఉంటాయి అంటారా? కొందరికి పై మంచి అంటే జీన్స్ని బట్టి కూడా స్కిన్ తొందరగా ఏజ్ అవ్వడం, ఏజ్ అవ్వకపోవడం ఉంటుంది. కొందరు స్కిన్లో ఏంటంటే ఒక 20 నిమిషాలు ఎండ్లో వెళ్ళినా కూడా బాగా టాన్ అయిపోతారు. కొందరు స్కిన్ బాగా సెన్సిటివ్ ఉంటుంది ముందు నుంచి, వాళ్ళకి ఎక్స్ట్రా కేర్, ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్ దే గెట్ ఏజ్డ్ వెరీ ఎర్లీ. కొందరికి ఏజింగ్ స్లోగా అయినా కూడా మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, ఏజ్ అవ్వాల్సిందే అవుతారు, బట్ మెయింటైన్ చేస్తున్నారు, ఎండ నుంచి కాపాడుకుంటున్నారు, ఆ స్కిన్ పాడవకుండా చూసుకుంటున్నారు. లాంగ్ రన్లో 30, 40, 50 సంవత్సరాలకు కూడా యంగ్గా హెల్దీగా ఉంచుకోవచ్చు స్కిన్ అయితే. జెనెటిక్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్. అంటే వైటమిన్ డి కావాలన్నా, డిప్రెషన్ లాంటి వాటికి దూరంగా ఉండాలన్నా సన్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. నవడే సన్ ఎక్స్పోజర్ బాగా తగ్గడం వల్లనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది అంటారు, కానీ అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ లేకపోతే ఈవినింగ్ ఆఫ్టర్ 4 అంటారు. ఏదైనా కొంచెం సన్ ఎక్స్పోజర్ కొద్దిసేపు ఎండలో తిరిగినా స్కిన్ ట్యాన్ అవ్వడం మాత్రం ష్యూర్. మరి ఇది మీరేమంటుంటారు డెర్మటాలజిస్ట్? సో ఇప్పుడు చూసుకుంటే ఏజింగ్కి కారణాలు, ముఖ్య కారణం సన్ ఎక్స్పోజర్. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ వై తొందరగా ఏజ్ అవుతున్నారు, ప్రీమేచర్ ఏజింగ్ అంటే ఎండ్లో తిరగడం లేకపోతే యూవీ రేస్ పడడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి ఆ కొల్లాజన్ తగ్గిపోయి ముడతలు, రింకిల్స్ తొందరగా వస్తున్నాయి. సో మేమైతే సన్ ఎక్స్పోజర్ వద్దు, తగ్గించండి, సన్స్క్రీన్ బాగా వాడండి. బట్ యూ హ్యావ్ అదర్ పార్ట్స్ ఆల్సో, ఎక్సెప్ట్ అపార్ట్ ఫ్రమ్ ఫేస్ యూ హ్యావ్ హ్యాండ్స్, లెగ్స్, నెక్ కూడా ఉంది, ఫేస్ ఒక్కటే ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో సన్స్క్రీన్ పెట్టుకొని వెళ్ళండి అంటున్నాం. సమ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఈస్ రిసీవ్డ్. ఓకే, సన్స్క్రీన్ పెట్టినా కూడా వైటమిన్ డి రిసీవ్ అవుతుంది. ఓకే, అంటే ఒక డెర్మటాలజిస్ట్ గా మాత్రం సన్ ఎక్స్పోజర్ నో అని అంటారు. ఆల్ ఓవర్ వరల్డ్ ఏ డెర్మటాలజిస్ట్ అడిగినా కూడా సన్స్క్రీన్ పెట్టుకోవాలి, ఎండ్లో వెళ్ళకూడదు, గోల్డెన్ రూల్. అసలు ఏ స్కిన్ కేర్ అనేది ఏ ఏజ్ నుంచి మొదలు పెడితే బెటర్? ఐ థింక్ లేట్ 20s అంటామండి, 25 సంవత్సరాల తర్వాత నుంచి మట్టుకి వీ షుడ్ స్టార్ట్ యూజింగ్ ప్రోడక్ట్స్. అంటే సన్స్క్రీన్ అనేది 25 కాదు, 16, 18 పిల్లలు కూడా వాడాల్సి వస్తుంది. అవిడేస్ స్కూల్లో వెళ్తారు, ట్యాన్ అవుతారు, గ్రౌండ్లో ఉంటారు, స్కిన్ పాడవుతుంది అని చెప్పేసి. ట్యాన్ అవ్వకుండా పాడవకుండా అనేది ఇప్పుడు యాంటీ ఏజింగ్ మెథడ్స్, యాంటీ ఏజింగ్ కేర్ అనేది 25 తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ 30 తర్వాత మట్టుకి బాడీలో మెల్లమెల్లగా కొల్లాజన్ ఇస్ అ ప్రోటీన్, అది ఉన్నంతవరకు, అది ప్రొడ్యూస్ అయినంతవరకు మన స్కిన్ టైట్గా గ్లోగా ఉంటుంది. ఏస్తో అది తగ్గిపోవడం, మన హెల్త్ ఇష్యూస్ వల్ల తగ్గిపోవడం, మన లైఫ్ స్టైల్ వల్ల తగ్గిపోవడం, అది తగ్గిపోయినా కొద్దీ ముడతలు రావడం, ఫైన్ లైన్స్ రావడం,
స్కిన్ సాగ్ అవడం జరుగుతుంది. సో తగ్గకుండా ఉండాలి అంటే ఈ వైటమిన్స్, సీరమ్స్, యాంటీఆక్సిడెంట్స్ ప్లస్ అవసరమైతే ఈ మెడిఫేషియల్స్ అని ఎవ్రీ 45 డేస్ 60 డేస్కి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, లేజర్స్ కూడా ఉంటాయి, CO2 ఫ్రాక్షన్ లేజర్ అని, మెడిఫేషియల్స్ అని, ఫోటోఫేషియల్ అని ఇట్లా ఉంటాయి. అవసరాన్ని బట్టి ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఫస్ట్ ప్లేస్లో ప్రోడక్ట్స్ అని అంటాం. ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్ అనే అంటాం. దాన్ని పట్టుకొని డామేజ్ని బట్టి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సన్ ఎక్స్పోజరే కాకుండా దీనికి స్విమ్మింగ్కి వాటికి వెళ్ళినా కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వడం గమనిస్తుంటామండి. స్విమ్మింగ్ అంటే ఒకటి క్లోరిన్ వాటర్ ఉంటుంది, అది ఎఫెక్ట్ చేస్తుంది బాగా. ఇప్పుడు ఒకవేళ మనం రిసార్ట్కి వెళ్ళాం అనుకోండి, మామూలుగా బయటకు వెళ్తే ఒక అరగంట వెళ్తాం, రిసార్ట్కి వెళ్తే 4 గంటలు వెళ్తాం, 5 గంటలు వెళ్తాం. సో ఇంటూ 10 టైమ్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా అంటారు. హాలిడేలో ఎక్కువ డ్యామేజ్ అయ్యి వస్తారు బికాస్ టోటల్గా బయటే ఉంటాం. ఓకే, మన బిజీ లైఫ్లో ఒక అరగంట గంట కన్నా ఎక్కువసేపు బయట ఉండవు. బట్ హాలిడేలో ట్రిప్కి వెళ్ళాము, ఇప్పుడు ఎస్పెషల్లీ స్నో ప్లేస్కి వెళ్ళాము లేకపోతే సముద్రం మీద వెళ్ళాము, అక్కడ ఇంకెక్కువ మూడు రెట్లు ఎక్కువ టాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సన్ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ వాటర్ మీద నుంచి మనకి స్కిన్కి ఇంకో ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ టాన్ అవుతారు. సీ సైడ్ వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ నలగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నవేడే సన్స్క్రీన్ అంతగా అంటే సన్స్క్రీన్ మీరు ఎప్పుడు చెప్తారు ఫ్యూ అవర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఒకసారి రాసుకుంటూ ఉండాలని. అయితే సన్స్క్రీన్ లోషన్ బదులు పిల్స్ రూపంలో కూడా వస్తుంది కదండి, అది కూడా ఈక్వల్లీ ఎఫెక్టివా? పిల్స్ యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, యాంటీ ఏజింగ్ థెరపీ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. పిల్స్ ఇంకా కాంట్రవర్సీ అండి, అంతవరకు ఎఫెక్ట్ చేయలేదు. అంటే ఇట్స్ లైక్ మనం లాంగ్ టర్మ్లో ఎనీథింగ్ ఇంటేక్ తీసుకుంటున్నాం కదా మనం, అంటే ఇన్స్టెంట్గా పనిచేయవు. ఇప్పుడు అది పిల్స్ ఎఫెక్ట్ చూపించాలి అంటే 2nd 3rd మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. పిల్స్ తీసుకున్నా కూడా సన్స్క్రీన్ వాడాల్సిందే. ఓకే, సో పిల్స్ ఆర్ నాట్ ఇన్స్టెంట్. అంటే సన్స్క్రీన్ పెట్టుకొని బయటకు వెళ్తే ప్రొటెక్ట్ చేస్తుంది, పిల్స్ ఇవాళ వేసుకొని ఇవాళ ప్రొటెక్ట్ ఉండదు. బట్ 2 నెలలు వాడారు, దాని తర్వాత కూడా వాడుతున్నారు అంటే ఆ పిల్ ఎఫెక్ట్ కూడా వస్తుంది మనకి. అసలు రొటీన్ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇన్స్టాలో, నెట్లో, గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. సార్ రెటినాల్ మంచిదా సార్, అది మంచిదా సార్, ఇది తెల్లగా అవుతారా సార్, ఇది ఫేస్ వాష్ మంచిదా, లేకపోతే సమ్మన్ బ్రాట్ మా కజిన్ యూస్ నుంచి ఈ ప్రోడక్ట్ తెచ్చాడు, ఇవన్నీ కాదు. ఫస్ట్ మీ స్కిన్ అర్థం చేసుకోవాలి. మీ స్కిన్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, టాన్ ఉందా, మీ స్కిన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఫైన్ థిన్ స్కిన్ ఉందా, థిక్ ఉందా. సో దాన్ని పట్టుకునే స్కిన్ రొటీన్ చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కిన్ రొటీన్ చెప్పండి సార్, స్కిన్ రొటీన్ ఏంటి అని అడుగుతారు. బట్ వాళ్ళ స్కిన్ వాళ్ళకి సరిపోయేదే బెస్ట్ రొటీన్. సో ఐడియల్గా గుడ్ ఫేస్ వాష్, మనకు తగ్గట్ట డ్రై స్కిన్ ఉంటే డ్రై సెన్సిటివ్ అని, లేకపోతే హార్డ్గా థిక్గా ఉండి, లేకపోతే ఆయిలీగా ఉంటే డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ అని అట్లా. ఈవెన్ మన ఫేస్ వాష్ తర్వాత టోనర్ వాడతాం, టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ వాడతాం, దాని తర్వాత సన్స్క్రీన్ పెడతాం. సో సార్ ఫస్ట్ ఏంటి, ఫస్ట్ టోనర్ ఎందుకు వాడాలి, ఫస్ట్ మాయిశ్చరైజర్ ఎందుకు వాడాలి, సెకండ్ మాయిశ్చరైజర్ ఎందుకు వాడాలి, సీరం ఎందుకు వాడాలి, సన్స్క్రీన్ ఎందుకు వాడాలి? ఫస్ట్ ఎప్పుడు పెట్టినా కూడా లైటర్ అంటే థిన్గా ఉండే ప్రోడక్ట్ పెట్టాలి. టోనర్ ఇస్ మచ్ థిన్నర్, ఈజీగా వెళ్ళిపోతుంది. దానిపైన సీరం పెడుతున్నాం మనం. సీరం టోనర్ కన్నా కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉంటుంది, దాంట్లో హైలూరానిక్ యాసిడ్ అవి ఉంటాయి. దానిపైన మాయిశ్చరైజర్ పెడుతున్నాం కొంచెం ఇంకొంచెం థిక్ బేస్కి, లాస్ట్కి సన్స్క్రీన్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మాయిశ్చరైజర్ అయితే నరిష్మెంట్ ఇస్తుంది, డీప్ నరిష్మెంట్ ఇస్తుంది. టోనర్ ఏం చేస్తుంది అంటే స్కిన్ అన్ఈవెన్నెస్ని కొంచెం ఫిల్ చేస్తుంది. సన్స్క్రీన్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ సన్ ఎక్స్పోజర్. ఒక కాల్ చేద్దామండి. హలో 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 చెప్పండి. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే అండి. సార్ దాంతో పాటు అలాగే మన తొడల మీద కూడా అట్లానే వస్తుంది, అక్కడ అండర్ వేసుకుని కూడా. ఓకే సార్, జోల్ ఎఫ్ ఆయింట్మెంట్ అప్లై చేశానండి, క్యాండిడేట్ పౌడర్ కూడా అప్లై చేశాను సార్. అంటే అది మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది అండి. మీరు తొడలు మొత్తం అంటున్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది, చెమటకి తడికి స్టార్ట్ అవుతుంది. సో యాంటీఫంగల్ టాబ్లెట్స్ ఉంటాయండి దానికి సంబంధించినవి. ఒకసారి చూస్తే, ఇన్ పర్సన్ చూస్తే దానికి ఏ కేటగిరీ ఆఫ్ యాంటీఫంగల్ టాబ్లెట్స్ వాడాలి. క్రీమ్ కొంతవరకే పనిచేస్తుంది, ఫేస్ వరకు వచ్చింది అంటే ఒక 3 నెలలు అంతకు మించితే కానీ, ఇన్ఫెక్షన్ 3 నెలలు దాటితే కానీ ఫేస్ వరకు రాదు. ఎన్ని నెలల నుంచి ఉందండి ఇది మీకు? ఇది ఒక 3 మంత్స్ నుంచి ఇబ్బంది పెడుతుంది. అదే స్ప్రెడ్ అయింది. అజిత్రోమైసిన్ టాబ్లెట్ డైలీ వస్తూ 5 డేస్ వేసుకున్నా సార్. ఓకే, తర్వాత గిర్తేకనే డిప్రెషన్ 10 mg నైట్ డైలీ వేసుకున్నా సార్. ఓకే, అంటే దానివల్ల స్కిన్ కొద్ది వరకు తగ్గుతుంది, మళ్ళీ 2 డేస్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. స్కిన్ డాక్టర్ ఇచ్చారండి మందులు మీకు? సార్ లేదు సార్, నేను ఆర్పి డాక్టర్ సార్. అదే అండి, స్కిన్ డాక్టర్ చూపించాల్సిందండి ఒకసారి. యాంటీఫంగల్స్ వాడాలి, అది మీరు అజిత్ అంత పనిచేయదు. యాంటీఫంగల్సే స్టార్ట్ చేయండి ఒకసారి, ఒక విజిట్ ఇస్తే ఈజీ అయిపోతుందండి, తగ్గిపోతుంది ఏం కాదు. మీరు ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పారు, కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పారండి. చాలామందికి భయం ఏంటంటే ఒకసారి ఏదైనా మొదలు పెడితే ఇంకా అవి కంటిన్యూ చేస్తూ ఉండకపోతే ఇంకా తొందరగా ఏజింగ్ అయిపోతుంది, కొంతకాలం వెయిట్ చేద్దాం, 25 ఎందుకు, 35 ఇయర్స్ తర్వాత, 45 ఇయర్స్ తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటారు.
లేదండి. ఇప్పుడు నేను ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే డ్యామేజ్ ఎక్కువ ఉంటే కానీ ట్రీట్మెంట్ జోలికి వెళ్ళాం, ట్రీట్మెంట్ ఇంట్రొడ్యూస్ చేయం వాళ్ళకి. డ్యామేజ్ లేదు ఏమీ లేదు, నార్మల్గా ఉందంటే మీరు నార్మల్ మెయింటెన్స్ చేయండి అంటాం. సో వాళ్ళు ఎంతైతే ఎక్కువ డ్యామేజ్తో వస్తారో నేను అంత ట్రీట్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. నేను ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఐ కెన్ మేక్ ఇట్ బెటర్ కంప్లీట్గా, చిన్నపిల్లలకైనా తీసుకురాలేము. సో డ్యామేజ్ ఎందుకు చేసుకొని వస్తారో ముందు నుంచి మెయింటైన్ చేయండి, తక్కువ డ్యామేజ్తో రండి అని నేను అంటాను. ఓకే, అంటే చాలా ప్రోడక్ట్స్ కూడా ఇంటేక్ కనిపిస్తుంటాయి, కొలాజిన్ అని ఇలాంటివన్నీ వాడచ్చు అంటారా? ఇంటేక్ అంటే గుడ్ థింగ్, ఇంటేక్ మంచిదే అండి, తప్పేం కాదు. తీసుకోవచ్చు, కొలాజిన్ తీసుకోవచ్చు, గ్లూటథైన్ తీసుకోవచ్చు, ఆస్ట్రాజెనిన్ తీసుకోవచ్చు, అట్లా చాలా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ మంచివి. బట్ అవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. మనకి మూడు ఉంటాయి, ఒకటి ప్రివెంటివ్ ఉంటుంది, థెరపీటిక్ ఉంటుంది, లేకపోతే స్పెషాలిటీ మెడిసిన్ అంటుంది. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ప్రివెంటివ్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ పిల్స్ ఇవన్నీ వేసుకుంటున్నాం కదా మనం, ఇప్పటి నుంచి వేసుకుంటే 3-6 నెలల తర్వాత అది మనది ఏజ్ కాకుండా స్కిన్లో బాడీలో చేంజెస్ రాకుండా చేస్తుంది. సో పిల్స్ తీసుకోవచ్చు, లాంగ్ రన్లో తీసుకోవాలి. చాలా మంది 15 రోజులు 20 రోజులు వాడేసి నాకు రిజల్ట్ లేదు అంటారు, తీసుకుంటే 3 నెలలు తీసుకోండి బెటర్. ఒక కాల్ చేద్దామండి. హలో, హలో చెప్పండి మేడం. నమస్తే చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదే మేడం, నా ఫేస్ కొద్దిగా రెడ్డీస్ గా ఉంటుంది మేడం, ముగ్గులు. డ్రై స్కిన్ అమ్మా మీది? లేదు సార్, ఆయిల్ స్కిన్. ఓకే, అంటే ఇంకా అదే సార్ ముగ్గులు రెడ్డీస్ ఉంటాయి ఎండకు వెళ్తే. అంటే నాకు తెలిసి మీకు అక్కడ మెలాస్మా నల్ల మచ్చలు ఏమైనా వచ్చింటాయి, ఆ తగ్గడానికి ఏదో క్రీమ్ వాడినారు. అదే ఏదైనా క్రీమ్ వాడింటారు మీరు స్కిన్ తెల్లగవడానికి? స్కిన్ లైట్ స్టీరాయిడ్ ఉంటుందండి దాంట్లో, ఒకసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి వాడితే బెటర్. అది క్వాంటిటీ ఎంత వాడాలి, కరెక్ట్ గా సన్స్క్రీన్ వాడాలి. స్కిన్ లైట్ తోటి నల్ల మచ్చలు తగ్గినా కూడా అది ఫోటో సెన్సిటివిటీ, అంటే ఎండ నుంచి మనకి సెన్సిటివిటీ పెంచుతుంది. అంటే మీకు ఎండలో పోలేరు మీరు, అప్పుడు సన్స్క్రీన్ పెట్టుకునే వెళ్ళాలి. స్కిన్ లైట్ స్టార్ట్ చేయకండి, అది ఆపేయండి. ఒక 20 డేస్ 1 మంత్ ఆపేసి మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ స్టార్ట్ చేసి మెల్లగా అవసరం అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయండి మళ్ళీ, ఆర్ వేరే క్రీమ్స్ ఇస్తారు ఇంకా ఆల్టర్నేట్గా మీకు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఏజ్ రివర్సింగ్, లేతే ఏజ్ బాగా తగ్గి ఒక 10 ఇయర్స్ యంగర్గా కనిపించేటట్టు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, బొటాక్స్ కానీ, స్కిన్ పీల్స్ కానీ, ఇలా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ ఒకసారి మొదలు పెడితే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాల్సి వస్తుందా, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా డిస్కస్ చేద్దాం హెల్త్ ఫైల్లో. షార్ట్ వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. వెర్నాన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ వెల్ నోన్ డాక్టర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు మనతో ఉన్నారు. ఎన్ని అడిగి ఏజ్ రివర్సింగ్ ఎంతవరకు సాధ్యము, ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు మెయింటైన్ చేయగలమా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా, వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. వేణుమాధవ్ గారు కాల్ చేద్దాం అండి. వేణుమాధవ్ గారు హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి చెప్పండి, విన్నాను. వేణుగోపాల్ గారు చెప్పండి. హలో నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాది డ్రై స్కిన్ సార్, నాది 45 ఇయర్స్ సార్, నా అయితే నాది 60 ఇయర్స్ ఎలా కనపడదు సార్, అయితే నా డ్రై స్కిన్ 45 ఇయర్స్ చాలా 60-65 ఇయర్స్ ఎలా కనపడుతుంది సార్, దాని ఏజ్ని ఏజ్ కేర్ తీసుకోవాలంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి క్రీమ్స్ వాడాలి సార్? అంటే ఇప్పుడు ఒకటి డ్రై స్కిన్ ఎవరికైనా సరే ఎవరికన్నా సరే బాగా ముడతలుగా ఏజ్డ్గా కనిపించేస్తుంది. ఫస్ట్ డ్రై స్కిన్ పోవాలంటే సోప్స్ అవి మానేసండి, సోప్స్ పెట్టకూడదు. మైల్డ్ క్లెన్జర్స్ అని దొరుకుతాయి మీకు, ముంగడుకోవడానికి క్లెన్జర్సే వాడండి. మాయిశ్చరైజర్ బాగా పెట్టాలి ఒక 3-4 సార్లు. ప్లస్ డ్రై స్కిన్ మీద కొంచెం బయటకు వెళ్ళినా కూడా ట్యాన్ అవ్వడం, లేకపోతే కొంచెం రబ్ చేసినా కూడా నల్లగా అయిపోవడం జరుగుతుంది. ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ 2-3 మంత్స్ అండి, ఎంబడే క్రీమ్ పెట్టగానే వస్తుందని కాదు, ఒక 2-3 మంత్స్ అట్లా చేస్తారు కరెక్ట్గా. మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ మైల్డ్ క్లెన్జర్స్ వాడినారనుకోండి, దాంట్లో కూడా చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు ఫుడ్ ఇంటోక్లో అంటే మంచి లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇట్లా షుగర్స్ అది కట్ చేసి ఆయిల్స్ అది కట్ చేస్తే లోపల నుంచి, అంటే లోపల నుంచి కూడా హెల్దీ అవుతుంది. బట్ దట్ ప్రాసెస్ టేక్ టైమ్. సో అప్లికేషన్ తొందరగా ఎఫెక్ట్ ఇస్తుంది, బట్ స్టీరాయిడ్స్ అవి కాకుండా, వాటికి జోలికి వెళ్లకుండా, స్కిన్ తెల్లగవడానికి కాకుండా, స్కిన్ హెల్దీగా అవడానికి ప్రోడక్ట్స్ ఉంటాయి అవి వాడితే చాలు. మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ క్లెన్జర్స్ ఇంకా నైట్ సీరమ్స్ ఉంటాయి, హైలూరానిక్ యాసిడ్ బేస్ సీరమ్స్ ఉంటాయి, అవి వాడినా కూడా ఇంకా బాగుంటుంది. అవుతుందండి, ఏం కాదు, మళ్ళీ లుక్ లైక్ 35-40 కాదు, ఇంకా 5 సంవత్సరాలు ఇంకా కూడా కనపడవచ్చు, అది 5-10. లక్ష్మి గారు కాల్ చేద్దాం. లక్ష్మి గారు హలో. హలో మేడం. లక్ష్మి గారు చెప్పండి. మేడం ఇక్కడ కాల్ చెప్పండి. లక్ష్మి గారు మీకు వస్తున్న అడగండి. మేడం చెప్పండి చెప్పండి, ఫాస్ట్ గా అడగాలి. ఇక్కడ స్కిన్ పైన కొంచెం ఇక్కడ ఈ బుగ్గ పైన మేడం, మాది ఇక్కడ మొహం పైన బ్లాక్ ప్యాచెస్ ప్యాచెస్ వస్తున్నాయి. ఓకే అండి, మెలాస్మా అంటామండి అది, అది హార్మోనల్ వల్ల, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ వల్ల, లేకపోతే సన్ ఎక్స్పోజర్ వల్ల, చాలా కారణాలు ఉంటాయి. అది ఒకసారి వస్తే అంత ఈజీగా అయితే పోదు.
దానికి క్రీమ్స్ వాడితే, అంటే నైట్ క్రీమ్స్ ఉంటాయి స్పెసిఫికల్లీ, ఆ క్రీమ్స్ వాడితే మెల్లమెల్లగా తగ్గుతుంది. బట్ దాంతోపాటు సన్ స్క్రీన్ వాడి ఎండలో పోకుండా చూసుకుంటే అది అట్లా కనిపించకుండా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పటిదాకా అంటే ఎలా మెయింటైన్ చేయాలి, స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, రొటీన్గా ఎలాంటి కేర్ తీసుకుంటే ఏజ్ చాలా వరకు త్వరగా అంటే ప్రోగ్రెసివ్గా ఉండకుండా కాపాడుకోవచ్చు చెప్పారు. అంటే ఇక కొంచెం 40+ నుంచి ఎంత మెయింటైన్ చేసినా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి కదండి, వాటికి ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది అంటారు, ట్రీట్మెంట్స్ ఎప్పుడు తప్పనిసరి? అంటే ఫస్ట్ ప్లేస్లో చూడండి, 40 తర్వాత వచ్చే చేంజెస్ ఏంటి, మచ్చలు వస్తాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, ఫైన్ లైన్స్ ఉంటాయి, లేకపోతే స్కిన్ సాగ్ అవుతుంది, అంటే ఫ్యాట్ డిస్ప్లేస్ అవుతుంది, హైడ్రేషన్ అంటే స్కిన్లో వాటర్ లెవెల్ తగ్గుతుంది, లేదంటే స్కిన్ క్వాలిటీ తగ్గుతుంది, స్కిన్ ఇంకా థిన్ అయిపోతూ ఉంది. సో ఇవన్నీ రివర్స్ చేయాలి మనం ఇప్పుడు. సో ముడతలు పోవాలి అంటే సీరమ్స్ అవన్నీ ఉంటాయి, కొంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి, బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినా బాగా కనిపిస్తున్నాయి అంటే దానికి ట్రీట్మెంట్ సపోర్ట్ బొటాక్స్ ఎట్లా చేయాల్సిందే. ఇప్పుడు మొత్తం ఫేస్ అంతా డ్రూప్ అయిపోయి సాగ్ అవుతుంది, లేదంటే ఇక్కడ వాల్యూమ్ పోయింది, లెప్ చిన్నగా అయిపోయాయి, అట్లా స్కిన్లో ఫ్యాట్ వాల్యూమ్ తగ్గిపోయేసరికి ఇది లోపలికి వెళ్ళిపోవడం, సాగ్ అవడం జరుగుతుంది. ఎలాస్టిసిటీని పెంచాలి అంటే ప్రోడక్ట్స్, మన హెల్దీ డైట్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకొని, ఇంకా ఎక్సర్సైజ్, బ్లడ్ ఫ్లో ఫేస్కి బాగా ఉండేలా చూసుకొని, కొంచెం ఫేస్ మసాజ్ చేసినా కూడా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఇంకొంచెం హెల్దీ అవుతుంది. బట్ యాక్చువల్ కరెక్షన్స్కి ట్రీట్మెంట్ సపోర్ట్ ఉంటుందండి కొంతవరకు. ఇప్పుడు లోపర్ లేయర్స్ ఉంటాయి, లోపల అంటే ఇప్పుడు మనకి ఏదైతే సాగింగ్ ఉందో లోపల డీపర్ లేయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని టార్గెట్ చేయాలంటే CO2 ఫ్రాక్షన్ లేజర్ అని, లేకపోతే హైఫు అని, లేకపోతే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. లోపల నుంచి లోపల కొంచెం దాన్ని ఇంజ్యూస్ చేసి కొలాజన్ సింథసిస్ని ఇంజ్యూస్ చేసి లోపల మళ్ళీ ఆ ఎలాస్టిన్ పెంచేలాగా చేస్తుంది, అట్లా లోపల నుంచి హెల్ప్ చేస్తుంది. పైన స్కిన్ ఇప్పుడు అన్ఈవెన్, బ్రౌన్ స్పాట్స్ వస్తాయి కదా, దానికి స్కిన్ పీల్స్ అని, లేకపోతే మన ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి ఇంట్లో వాడుకునేవి, అట్లాంటివి చేసుకుంటా పోతే కొద్ది కొద్దిగా మనం వెనక్కి తీసుకురావచ్చు. సో డామేజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం, అంటే ఆ ట్రీట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయించుకునే కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఒకసారి అలాంటివి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేస్తూనే ఉండాలి కదా? అట్లా చెప్పండి నేను. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టకముందే మనం ఏం చెప్తాం, కారణాలు ఎందుకు పాడైంది, ఎందుకు ఇలా అయింది, ఏం చేస్తే తగ్గుతుంది. సో తగ్గినాక ఒకవేళ నేను ట్రీట్మెంట్ చేసినా కూడా మళ్ళీ అవే మిస్టేక్స్ చేస్తున్నాడంటే నేను మళ్ళీ అదే చేయాల్సి వస్తుందండి. సో నేను ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ టైం దానికన్నా కొంచెం తక్కువ డోసే సరిపోయేలాగా చూసుకుంటాను. సో పేషెంట్ చేతిలో కూడా ఉంటుంది. అంటే ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, 40s మొదలు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్, 10 ఇయర్స్ తర్వాత ఇంకా సమ్ అదర్ ట్రీట్మెంట్స్ ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవసరం అవ్వా, 50+ నుంచి ఇంకా స్కిన్లో చేంజెస్ వస్తాయి కదా, అవి ఎట్లా అడ్రస్ చేయగలరు? సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం ఏజ్ కాకుండా ఆపుతున్నాయి. యాంటీ ఏజింగ్ అంటే మనం ఫర్దర్గా ఇంకా డామేజ్ అవ్వకుండా అట్లా ఆపుతున్నాయి. ఒకవేళ ఒక అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటంటే, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఇప్పుడు ఆపేస్తే ఏమైంది, మొత్తం పాడైపోతుందా, లేదు అట్లీస్ట్ 10 ఇయర్స్ వరకు అయితే నేను మిమ్మల్ని ఏజ్ కాకుండా చూసుకున్నాను, దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏజ్ అవుతున్నారేమో, బట్ ఈ 10 ఇయర్స్లో చాలా నేర్చుకున్నారు మీరు, మీ సెల్ఫ్ కేర్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అన్ని విధాలుగా బెనిఫిటే అవుతుంది మీకు. సరే ఇప్పుడు 40 నుంచి 50 వరకు నేను ట్రీట్మెంట్ చేశాను, 50s అడ్వాన్స్డ్ వచ్చాయంటే నిజంగా అవసరం ఉంటేనే నేను చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 100,000 రూపాయలు ట్రీట్మెంట్ వచ్చింది, చేస్తారా సార్ నాకు అంటే అవసరం ఉంటేనే చేస్తాను, 100 రూపాయలు క్రీమ్తో అవుతుందంటే 100 రూపాయలు వాడండి అంటా కదా. ట్రీట్మెంట్స్ ఎన్ని ఉన్నా మీకు అవసరం అయితేనే మీకు అది బెనిఫిట్. ఎక్కువగా ఈ ట్రీట్మెంట్స్లో బొటాక్స్ ఇంజెక్షన్స్ చాలా ఎక్కువ వాడతారు కదండి, ఫైన్ లైన్స్ తీసేయడానికి, అవి అవేమో ఇంకా కంటిన్యూస్గా వేయించుకుంటూనే ఉండాలి, సంథింగ్ పాయిజనస్ అనే ఒక భయం కూడా ఉంటూ ఉంటుంది, వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? సో బొటాక్స్ అనేది మజిల్ రిలాక్సెంట్, అంటే అక్కడ ఇప్పుడు పర్టికులర్గా నాకు ఫోర్హెడ్ లైన్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చిన్న డ్రాప్ ఇస్తే మజిల్ రిలాక్స్ అవుతుంది. మనం కంటిన్యూస్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసప్పటికి ఏమవుతుందంటే మజిల్ వీక్ అయిపోయి ముడతలు పడుతుంది. అండ్ గివ్ బొటాక్స్ ఇన్ దట్ పార్ట్, అది రిలాక్స్ అయ్యి మనం ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా లైన్స్ పడవు. సో దాని పని ఏంటంటే దాని ఎఫికసీ ఒక 6 మంత్స్ వరకే ఉంటుంది, 4 మంత్స్ టు 6 మంత్స్. అది అయిపోయింది అంటే బాడీలోంచి వెళ్ళిపోయినట్టు, మళ్ళీ ఆ టాపప్ చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే ఏంటంటే మెల్లగా లైన్స్ కనపడతాయి, ఏర్పడతాయి అంతే. సో పాయిజన్ అంటే డోసింగ్ అండి అంతే, మెడిసిన్ ఇస్ ఆల్ అబౌట్ సూపర్ఫిషియల్, చాలా సూపర్ఫిషియల్, మెడిసిన్ ఇస్ ఆల్ అబౌట్ రైట్ డోసింగ్ అంతే. కరెక్ట్ గా డోస్ లో ఇస్తే అయిపోయింది, ఏదైనా సరే చిన్న పారాసెటమాల్ సరే ఒకటి వేసుకుంటే ట్రీట్మెంట్, 10 వేసుకుంటే పాయిజన్ కదా అంతే. ఇంకా కెమికల్ పీల్స్ కానీ, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ కానీ, ఇవి అంటే ఎలాంటి పర్పస్కి వాడుతూ ఉంటాయి? ఇవన్నీ ఉంటాయి అంటే రెండు దాంట్లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు కొందరు జస్ట్ గ్లోకి పార్టీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలనుకుంటారు, కొందరు లేదు వెడ్డింగ్ ఉంది, 3 మంత్స్ టైం ఉంది, చాలా డ్యామేజ్ ఉంది అనుకుంటారు. సో దాన్ని బట్టి మనం స్ట్రెంత్ యూజ్ చేస్తాం. ఇప్పుడు 3 మంత్స్ టైం ఉందంటే ఒకలా చేస్తాం, రేపే పార్టీకి వెళ్ళాలంటే ఒకలా చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్స్ ఎన్ని చేసినా కూడా, ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు కేర్ తీసుకుంటేనే రిజల్ట్స్. మళ్ళీ ట్రీట్మెంట్ చేసాం, మళ్ళీ బయటకు వెళ్తున్నారు, రఫ్ అండ్ టఫ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అనేది ఒకటి అందరూ అడిగారు. ఫస్ట్ థింగ్ ఒక నెగిటివ్ థింగ్ ఉంటుంది, ఏం చేయకున్నా ఏం చేయకపోయినా సార్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా సార్, దీనివల్ల ఇంకా డ్యామేజ్ అవుతుందా అని చెప్తారు. మేమేం చెప్తాము, దీంతో పోస్ట్ కేర్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినా కూడా పోస్ట్ కేర్, ఇప్పుడు ఒక 24 అవర్స్ 48 అవర్స్ ఎండ్లో తిరగొద్దు అంటాం,
సన్స్క్రీన్ బాగా పెట్టుకోవాలనుకుంటాం అంటాం, మాయిశ్చరైజర్ బాగా పెట్టాలంటాం, లైట్నింగ్ క్రీమ్స్ ఏమైనా ఉన్నాయి, ఫేషియల్స్ ఏమైనా ఉన్నాయి, స్క్రబ్బింగ్స్ ఏమైనా ఒక వారం రోజుల్లో ముట్టుకోదు అంటాం. ఇవన్నీ ఫాలో అవుతున్నారంటే ట్రీట్మెంట్ చేద్దాం, లేదు అంటే మళ్ళా స్కిన్ రిజల్ట్ రాదు. సో అన్ని కరెక్ట్గా చేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ జీరో చేసేయచ్చు మనం దాన్ని. ఏజ్తో పాటు అనేవెన్ స్కిన్ టోన్ ఉండడంతో పాటు ఓపెన్ పోర్స్ అవి కూడా ఎక్కువగా చూస్తుంటాం కదండి, దాన్ని దానికి కూడా ఈ ట్రీట్మెంట్స్ ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు ఓపెన్ పోర్స్ అవనివ్వండి, యాక్నీ స్కార్స్ అవనివ్వండి. సో ఎప్పుడు ట్రీట్మెంట్కి వచ్చినా కూడా సార్ 100% అవుతుంది అంటే 100% అవ్వదండి, ఓపెన్గా చెప్తాను. సో స్కిన్ ఎప్పుడు కూడా ఎన్హాన్స్ చేస్తాం, అంటే ఇంకా బెటర్గా చేస్తాం. ఇప్పుడు మీకు 18 సంవత్సరాల అప్పుడు కూడా స్కార్స్ ఉండినాయి, మచ్చలు ఉన్నాయి, ఓపెన్ పోర్స్ ఉన్నాయి, 40 సంవత్సరాల అప్పుడు కూడా యాక్నీ స్కార్స్ మచ్చలు పోర్స్ ఉన్నాయి. బట్ అప్పటికి ఇప్పటికి తేడా అంటే స్కిన్ టైట్గా ఉండింది, హెల్దీగా ఉండింది, హైడ్రేషన్ బాగా ఉండింది. ఆ 40లో కూడా అవన్నీ ఉంటే యూ లుక్ యంగ్ అంతే, అన్నీ పోవాల్సిన అవసరం లేదు. అంటే మనకి స్కిన్ క్వాలిటీ బాగుంటే చాలు కదా అంటాను. పోర్స్ పోతాయి, ఖచ్చితంగా పోతాయి, లేజర్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఫస్ట్ ప్లేస్లో మెయింటెనెన్స్లో చెప్తున్నాను, అంటే ట్రీట్మెంట్ లేకుండా కూడా హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఏజ్తో పాటు మనకి ఇంకొకటి బాగా కనిపించే చేంజ్ ఏంటంటే బుగ్గలు లోపలికి పోయినట్టు అవ్వడం, ఇంకోటి కళ్ళ కింద గుంటల్లాగా ఏర్పడడం, లేకపోతే లాఫ్ చేసినప్పుడు లాఫింగ్ లైన్స్ ఎక్కువ కనిపించడం, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ కళ్ళ కింద అనుకోండి, హాలో ఐస్ అంటాం, అంటే అండర్ ఐ అంటాం. ఇక్కడ ఫ్యాట్ అంతా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఐస్ ఎక్కువ స్ట్రెయిన్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో ఫ్యాట్ అంతా పోయి మజిలే మిగులుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఐస్ ఎక్కువ స్ట్రెయిన్ అయినా కానీ జెనెటిక్స్లో కొందరికి ముందు నుంచి కళ్ళు లోపలికి ఉంటాయి, అట్లా అక్కడ ఫ్యాట్ లేకపోతే అండర్ ఐ హాలోలుగా కనిపిస్తుంది. సో దానికి అండర్ ఐ ఫిల్లర్ అని చేస్తూ ఉంటాయి. ఇట్స్ సేఫ్ ప్రోడక్ట్, హైలరానిక్ యాసిడ్ అనే మెటీరియల్ ఉంటుంది మన బాడీలో అంతా ఉంటుంది, అట్లాంటి మెటీరియలే కానీ అది మన స్కిన్లో ఇస్తున్నాం. ఇస్తే ఏమవుతుంది, అది దానికి దాని పనితనం ఏంటంటే అది వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఉంటుంది దానికి. సో అక్కడ వాటర్ని బైండ్ చేసి మళ్ళీ నిండుగా వచ్చేలాగా చేస్తుంది. సో అది ఎనీవేర్, ఇప్పుడు ఇక్కడ లోపలికి ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇచ్చానంటే ఇదంతా హెల్దీగా చేస్తుంది, మళ్ళీ స్కిన్లో కలిసిపోయి వాటర్ హైడ్రేట్ చేసి దాన్ని నిండుగా చేస్తుంది అంతే. అంతేగాని బాడీలో సమదర్ పార్ట్ నుంచి ఫ్యాట్ తీసుకుని ఇంజెక్ట్ చేయడం ఇలాంటి టెక్నాలజీ అది కూడా ఉంది, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇది రెడీమేడ్ ప్రోడక్ట్ అంటాను, ఇది ఫిల్లర్ అనేది రెడీమేడ్ ప్రోడక్ట్, మచ్ సేఫర్, అంటే సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉన్నాయి, నీట్గా అవుతుంది, బ్రూజింగ్ అది తక్కువ ఉంది. సో వీ ఆల్వేస్ చూస్ విచ్ ఇస్ బెటర్, ఫ్యాట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటాను. మీ బాడీలో తీసి మీకు వేస్తున్నాను, కాస్ట్ ఎఫెక్టివ్. బట్ ఫ్యాట్ మన నేను జడ్జ్ చేయలేను, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎట్లా స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అయినా దాంట్లో స్ట్రెంగ్స్ ఉంటాయి, ఏ స్ట్రెంత్ ఎక్కడ వాడాలి, ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి, నీట్గా కనిపించింది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే చూసిన వాళ్ళు యంగ్గా కనిపిస్తున్నావు, బాగా కనిపిస్తున్నావు అన్నారనుకోండి, అప్పుడు నాకు గుడ్ నేమ్, నేను హ్యాపీ. బట్ చూసిన వాళ్ళందరూ అడిగారు అనుకోండి, ఏదో చేయించుకున్నావు ఏమైంది అని, అట్స్ ఎ ఫెయిల్యూర్. సో ఇండస్ట్రీలో మీరు చూస్తే ఎనీ ఆర్టిస్ట్ వచ్చినాక 3 ఇయర్స్కి ఒకలాగా ఉంటారు, 5 ఇయర్స్కి ఒకలాగా ఉంటారు, 10 ఇయర్స్కి ఒకలాగా ఉంటారు. ఏజ్ కాదు, ఇంకా ఫేస్ ఇంకా చిన్నగా, ఇంకా స్లిమ్గా, ఇంకా హెల్దీ కనబడతారు. అట్లా కనబడేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేను పర్సనల్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎప్పుడు చేసినా ఎప్పుడు చేయించుకున్నా థర్డ్ పర్సన్కి తెలియదు, వాళ్ళకి నాకే తెలుసు. చూసిన వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి, తప్పితే ఏం చేయించుకున్నా అడగకూడదు. ఓకేనండి డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు, అసలు స్కిన్ కేర్ రొటీన్గా ఎలా తీసుకోవాలి, ఎలాగ మెయింటైన్ చేయాలి, అసలు ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, అండ్ యంగర్గా కనిపించాలంటే ఏ ఏజ్లో ట్రీట్మెంట్స్ తప్పనిసరి, ఆ ట్రీట్మెంట్స్ ఫలితాలు ఎలా ఉంటాయి, అంటే అసలు సెలబ్రిటీ గ్లామర్ సీక్రెట్స్ అన్ని చక్కగా వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ5.